ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శనాతులు మీరందరూ ఎట్లున్నారో నేనైతే చాలా బాగున్నాను మీకు ఇప్పుడు ఒక మంచి ముచ్చట చెప్పుదాం అనుకుంటాను అదేంటిదంటే ఇగ్నోరీ మనం ఇంట్లో కూర్చుండి పైసలు ఎట్లా సంపాదించుకోవచ్చో చెప్తా ఇప్పుడు వినోమో ట్రేడింగ్ యాప్ అని ఒక మంచి నమ్మదగిన యాప్ ఉంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఫేస్బుక్ నుంచి కానీ లేదంటే మన గూగుల్ అకౌంట్ నుంచి కానీ సైన్ ఇన్ కావచ్చు సైన్ ఇన్ అయిన తర్వాత ఇందులో ఒక గ్రాఫ్ చూపిస్తుంది ఇది కిందికి వెళ్తుందా పైకి వెళ్తుందా అని ఎక్స్పెక్ట్ చేయాలి ఎక్స్పెక్ట్ చేసి మనం మనీ డిపాజిట్ చేసుకోవాలి ఈ మనీ 350 నుంచి ఎంతైనా చేసుకోవచ్చు 500 కానీ 1000 కానీ 2000 కానీ ఇట్లా మనం ఇష్టం వచ్చినంత జమ చేసుకోవచ్చు జమ చేసుకున్నాక ఒక 15 మినిట్స్లో మనకు ప్రాఫిట్ అనేది చూపిస్తుంది ఈ ప్రాఫిట్ని ఎట్లా తీసుకోవచ్చు అని అనుకుంటున్నారు కదా మంచి ఆప్షన్ ఉంది దానికొకటి పేటిఎం నుంచి విత్డ్రా చేసుకోవచ్చు ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని ఒక ప్రోమో కోడ్ కూడా ఇస్తున్నా ఆ ప్రోమో కోడ్ నుండి సైన్ ఇన్ అయితే మాత్రం మీకు 100% బోనస్ కూడా వస్తుంది మీరు ఇంట్లో కూర్చుండి ఎంత మనీ అయినా సంపాదించుకోవచ్చు చలో రండి మన వీడియోలోకి వెళ్దాం ఈ జాకెట్లు పెట్టినా దొరికి పాడైతలు దొరికినాయి కదా ఈ సప్న పొల దగ్గర కన్నా పోతాం మరి కుడుతుందో కుట్టదో జాకెట్లు సప్న ఏం చేస్తానో పందిరిందా తీరలే అత్తమ్మా ఇప్పుడే పచ్చిపులుసు చేస్తానా ఈ ఎండాకాలం పచ్చిపులుసు అయితే ఇంత కడుపులోకి జారుతుంది అయితేనే కానీ ఈ జాకెట్లు కుడతామా అన్న కొత్త 6 నెలల కింద కుట్టిన వాటికే ఇంకా దిక్కు లేదు మళ్ళా కుట్టన్నా జాకెట్లు కుత్తెం అయితేనే కుడతామని పట్టుకొచ్చినందుకే సరే అత్తమ్మా కుడతతే ఏకతక్క తిన్నాక కుత్తెం కాకపోతే ఇంకేమైతుంది అవునే సప్న నిన్న మొన్న కరూపానికి పోయినావా కరూపాని పెడతానట కదా ఏమో అత్తమ్మా నాకు తెలియదు ఎవరు అనలేదుగా నాతోటి అబ్బో పొల్ల పెద్ద ఉరుకురికి చేసినట్టు పోయినవా అని అడుగుతుంది పోయిరట కాదే పోరి పక్క పండు లచ్చవోళ్ళు చెప్పారు నాకు మనకు మేట్లు చెప్పరా అత్తమ్మా వాళ్ళు చెప్పినప్పుడు పోదంతి అప్పుడు పోయి బగ్గ వెళ్ళకూడదు ఏ గంతే గాని అట్టిగుండా ఏం చేద్దామే సప్న ఇంకా కట్టెల కన్నా పోయేద్దామా కుప్పేసినాయి కొంటా పోతారానే నీ ఇగురు మంచిగానే ఉన్నది ఇక పక్క పొంటి పొరుకు ఎరకపోవాలి వాళ్ళు తిట్టి సాపిస్తారు ఆ కుప్పేసినాయి కొంటా పోతే ఇంకా అక్కడ ఉన్నాయి పా మంచిగా ఉన్నాయి గడ కట్టెలాగో అత్తమ్మా ఈ కట్టపాడు కానీ ఇరిగి పాడైతే ఒక షే చేసేవురా ఎందుకు ఇరగదే నేను అత్తనావు ఎట్టిరుగదో చూస్తా ఏదే ఆ కట్టేదో చూపి ఇగో గీ కట్టే పట్టుకో ఇది పట్టుకో దీని సంగతి చెప్తా నేను మెల్లగా మరి
ఇదేంది ఇదేందే ఇరిగనే ఇరిగే ఇరుగుతుందత్తమ్మా నాకు తెలుసు నువ్వు తోపు నీతో ఏదైనా అవుతుంది ఏ నువ్వు అట్లానకే నాకు అంత ఎట్లా అనిపిస్తాను అవ్వలు నేనేమన్నా ఇప్పుడు నువ్వు గ్రేట్ అంటన్నా అందుకేనే అంత ఎట్లా అనిపిస్తాను ఏంది నిన్ను మెచ్చుకున్నట్టు అనిపించిందా ఏంది ఏమొత్తి నేను అన్నదైతే అర్థం కాలేదు లేకపోతే ఇదే పొరకలా లేచి పొట్టు పొట్టు చంపున్నాను ఏమొత్తి ఏ ఎండగొట్టి పాడైతుంది జప జప మోపుకాయని కట్టలు కట్ట అరే పొద్దటి కళ్ళు కారా గౌడు ఉడుకుడుకు దోచినట్టున్నాడు అంతే అవుతుందిరా నాకు వచ్చినట్టు అవుతుందిరా నేను పోయి అత్త అరే నా కూడా ఎట్లా అనిపిస్తుందిరా ఇప్పుడు ఎట్లారా ఎట్లయితేంద్రా రారా పోదాం ఏమైందిరా అరే నాకు అవుతలేదురా ఆడ పోదామంటే ఆడ ఆడలు ఉన్నారు ఎట్టరా అరే నువ్వు నన్ను మందలేయకరా నేను ఏడవన్నా జావ కోసం ఎత్తుకుతున్నా నాకు ఆగుతలేదురా అరే రారా తుమ్మలలో ఓదరు అరే మధుగా ఇవైనా నీళ్ళు లేవురా ఇంకా కాలువలకి ఒక బాటిల్ నీళ్ళు అయిపోరా వీళ్ళు పోయేది పోక నాకు పని పెట్టారు వీళ్ళ కోసం అంత దూరం పోవాలా గిల్ల వాళ్ళ కట్టెలకు వచ్చినట్టున్నారు కదా వీళ్ళు నీళ్ళు తెచ్చుకుంటారు కదా ఈ నీళ్ళే ఆడ తీసుకోవద్దా మాదిగా ఈ బారకాయేంద్రా అటే వేండు అత్తడా రాడా అరే ఇగో తెచ్చిన అరే ఇటే తెచ్చిరా చీచి చల్ నేను అటు రాను నువ్వే వచ్చి తీసుకో ఇటు రా ఇదే అడ్వా ముక్కంతా ముట్టండు పోరాడు అరే మొత్తం కడుక్కోకరా నా కొన్ని ఉంచు అరే కొన్ని నీళ్ళుంచురా అరే మొత్తం ఊడ్చినాయిరా మరిగా ఇంకొంత ఎత్తవారా ఆడ నీళ్ళు లేవు నేను పోను ఇంకా సప్నక్కలు కట్టెలు కత్తే అలా బాటిల్ తీసుకొచ్చిన ఏందిరా అరే అబ్బో ప్లీజ్ రా తేరా లేవంటే ఎట్లరా నా గండన తయారయ్యారేమరా మీరు మో పెనక షీర్ కట్టుకుందాం కింద అయితే నీళ్ళు అవుదాంపా సప్న ఇదేంది నా బాటిల్ కనబడతలేదు చిత్రమే ఉన్నది అవ్వా ఏడవైంది బాటిలు పాపానికి వచ్చినట్టున్నది ఏందే ఏమో తీయొద్దమ్మా కుక్కలో ఏమో వచ్చినట్టున్నాయి ఇగో ఇప్పుడైతే ఇవ్వుతుందా ఆవిడెక్కడదని ఆవిడకి అగ్గిదాలు కదా బాట్ ఎవడ ఎత్తుకపోయి పాడి చేసిను ఆ ఇంట్లో కంప కొట్టాడా బంగారవాసోడి నీళ్లు అబ్బో వీళ్ళు ఇళ్ళ కోసం లొల్లు పెట్టుకుంటారు వీళ్ళకి దొరికితే నా పని సున్నా పోతాను చల్ల ఉండాలని తెచ్చుకుంటే ఎండాకాలం పూట అరే మధుగా ఏందిరా అంటే నువ్వు ఒప్పుకుంటూ అత్తున్నావు నీళ్ళేవిరా వాళ్ళే నీళ్ళ కోసం కొట్లాడుకుంటారు ఏ చల్ నేను పోను మీరేమని అనుకోరు అరే గట్ల అంటే ఎట్లరా ఇక్కడ నా పరిస్థితి ఘోరంగా ఉందిరా నీకు నీకు దండం పెడతారా పోయి నీళ్ళు లేపోరా ప్లీజ్ రా అరే నువ్వు ఓన్రా నీ కాలు మోక్తారా అరే పొలాలలో నీళ్ళు కూడా లేవురా కడుక్కుందాం అంటే జర దయచూపురా అరే నేను పోయి ఎత్తే తీరా ఓవాడు పెద్ద ఎక్కువ ఎత్తాడు కూసో జల్లి లేపోరా పుణ్యం కట్టుకోరా నడు నొచ్చి పాడైతానికి మోపెత్తే జరా ఎత్త పట్టు అబ్బో మరి బాగానే ఉందిగా మెల్లగా మరి ఆ కూడా ఎత్తుకునే కాదు
లేస్తలేదు కదా, ఒక చెయ్యే రాదు, ఒక చెయ్యేందే, రెండు చేతులు ఎత్త పట్టు. అయ్యో అత్తమ్మా, నీ మోపు కింద దించినావు కదా, మళ్ళీ ఎవరు ఎత్తాలే? అయ్యో నా తల్లి పాడుగాను, నేనే ఎత్తుకుంటుంది. ఫైలమ్ మరి మెల్లగా ఎత్తుమా, ఎత్తుకుని పోదమ్మా. నువ్వు ఎందుకు దించడమే మళ్ళా మోపు? ఆగు, నేను ఎత్తుకుంటుంది. ఎత్తండి మళ్ళా, ఇంకొకడ పిల్లగాడు పోతాను కదా. ఆ పిల్లగా ఇట్రాకి మోపు ఎత్తిపోదు. మోపు మాయిస్తా గాని కొన్ని నీళ్ళుంటే పోతారా? లేవు పిల్లగా, కొన్నెన్నే ఉన్నాయి, మాకే ఇంటికి పోయేదాకా కావాలి. అవును గాని ఈ డబ్బు ఎక్కడిది నీకు? మేము ఒకడ బయలు పోతే మా పోరుడు ఎన్నో ఇంకా పట్టుకొచ్చిండు. ఏ నీ ముచ్చట పాడుగాను, మాడంత నొచ్చి పాడైతాంది నీ ముచ్చట గంగలవోను. కడుపులో సల్లగా ఉండాలని సల్లటి నీళ్ళు తెచ్చుకుంటే మీరు కడుకొని గుంట వేయరా. ఈ బాటిల్ మీద ఏది? నేను తేలే, మా దోస్తు గారు తెచ్చిండు, నేను అని తీసుకొని తాగు. ఏడికినా పోయేది. అయ్యో అత్తమ్మ, ఇడిచిపెట్టు పోని. ఏంటిదే ఇడిచిపెట్టేది, నా డబ్బర నీళ్ళు ఎట్లా ఉంటామన్నాడు? అయ్యో నాకేం తెలియదమ్మా, మా దోస్తు గారు తెచ్చిండు, నన్ను ఇడిచిపెట్టు. అవని బాంచన్ నాకేం తెలియదు, అంతా మా ఆవిడ చేసిండు. ఆడేంది నువ్వేంది, నీ అవ్వ పోరాలకు సరే గాని నీళ్ళు ఆయినట్టు కాదు, లేచు మోపులెత్తు. ఏమైంది పట్టు మోపు, నీళ్లు కొంటామో కదా తెలవలే. అయ్యా దీని కొట్టుడు పాడుగాను, ఎన్ని రోజుల పగను పొరక పొరక చేసింది ఈ కట్టెల అగ్గిదలుగా. దీని బొంద పెట్ట మరిగా, ఎంత పని చేసినావురా? ఆగురా నీ సంగతి చెప్తా తత్తున్నా. అరే ఆడలు అత్తురా, చూడే అరే మాదిగా, ఏదిరా సంపాది కాడు ఇంకా అత్తలేడు, ఏదిరా నాకు ఈ కోస. అరే ఆడ అత్తానరా, అత్తానరా, దారా దారా జల్లి రారే. అరే ఏంద్రుడు అట్టి చేతులతో నత్తుడు, నీలే నీలేమిరా? ఏమైందిరా? అరే ఈ సాప్ అయిందిరా. ఎక్కడ? నువ్వే బట్టే, నువ్వు నీళ్ళు తెచ్చినందుకు వాళ్ళు నా ఈపు సాపు చేసిర్రు. తెచ్చింది నీకే గంతి, ఏమవుతుంది? ఏమవుడేంద్రా, ఆ బండక్క నా ఈపు మొత్తం పలుగొట్టి. మరి ఇప్పుడు నువ్వు నీళ్ళు తేలేదారా? నీ అక్క నీళ్ళు తేలారా? ఇప్పుడు నా పరిస్థితి ఏంద్రా? మరి ఏమున్నదిరా, మెల్లమెల్ల ఆ కాళ్ళ దాకా గెంటుకుంటారా, ఆడ మొత్తం సాపు చేసుకుందు. మేడం ఏం చెప్తాడు నల్లబగవాడ? అరా నీ అబ్బాయి ఏందిరా నాకు ఈ గోజ, అక్కడక్కడ నడవన్నారు, ఇప్పుడు అందుకు తిజ్జైపోతుంది.
చూసారుగా అత్త కొడలు కట్టెల కోతే ఎట్లుందో ఈ వీడియో. ఆల్మోస్ట్ అందరూ ఎండాకాలం కట్టెల కోతారు, మేమైతే ఈ కట్టెలకు వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసినాం. మీరు కూడా ఈ వీడియో చూసి బాగా ఎంజాయ్ చేయండి. అస్సలు మిస్ కాకండి, ఎందుకంటే మా ఆనందాలు కష్టాలు అన్ని ఉన్నాయి. కంపల్సరీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అందరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. పక్క పొంట ఒక గంట ఉంటుంది, మంచి గొట్టు. ఇగో ఒక గంటనైతే గట్టి కొట్టరు. అరే సంపతి నీలో కోపం పారా. గబ్బేదా.